సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా. ఉన్నత చదువులు చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తూనే మరోవైపు తమ గ్రామంలో ఉన్నటువంటి పంట పొలాల్లో వ్యవసాయం చేయాలనే ఆలోచనతో ఇద్దరు అన్నదమ్ములు ముందుకు సాగుతున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి దమ్మపేట మండలంలో ఉన్నటువంటి ఇద్దరు అన్నదమ్ములు దాదాపు 5 నుంచి 10 ఎకరాల్లో పామాయిల్, అలాగే ఏదైతే డ్రాగన్ ఫ్రూట్ ఉందో డ్రాగన్ ఫ్రూట్ కూడా వ్యవసాయం అద్భుతంగా చేస్తున్నారు. వీళ్ళకి లాభాలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఒకవైపు సాఫ్ట్వేర్ జాబ్, మరోవైపు ఈ వ్యవసాయంలో కూడా అద్భుతాలు సృష్టిస్తున్నారు. వీళ్ళని చూసిన వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని మరికొంతమంది కూడా చాలా గ్రామాల్లో కూడా ఇదే విధమైన వ్యవసాయానికి అయితే ముందుకొస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం, డ్రాగన్ ఫ్రూట్ వేశారు వీళ్ళు, ఇప్పటికే 2 కోతలు కూడా కోయటం జరిగింది. లోకల్గానే అమ్ముడు అవుతున్నాయని చెప్తున్నారు. చాలా ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి రైతులకు కూడా వీళ్ళు వేసినటువంటి ఈ ఫ్రూట్ ఏ విధంగా సాగు నడుస్తుంది అనేది చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. వీళ్ళని చూసి చాలా రైతులు కూడా ఇలానే డ్రాగన్ ఫ్రూట్ వేసి లాభాలు గడించవచ్చు అంటూ కూడా జిల్లా వ్యాప్తంగా చాలామంది డ్రాగన్ ఫ్రూట్ సాగు వైపు మళ్తున్న పరిస్థితుంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములు ఇద్దరు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంది, వాళ్ళు ఎక్కడ నుంచి ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎట్లుందండి, ఎట్లుంది వ్యవసాయం? మీరు ఇద్దరు అన్నదమ్ములు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా ఉండి మళ్ళీ ఇట్లా వ్యవసాయం చేయాలని ఎందుకు అనిపించింది? ఇంతకుముందు మేము సాఫ్ట్వేర్ చేసేవాళ్ళండి. మాది యాక్చువల్గా వచ్చి మెకానికల్ బ్యాక్గ్రౌండ్. మేము మెకానికల్ జాబ్ కూడా చేసేవాళ్ళం, తర్వాత ఐటీకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. సో ఆ తర్వాత లాక్డౌన్ తర్వాత మాకు జాబ్కి వెళ్ళటానికి పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల మాకున్న వ్యవసాయ భూమిలో కొత్త పంట ఏదైనా వేయాలి. రెగ్యులర్గా పామాయిల్ మాకు ఇక్కడ రెగ్యులర్గా ఉంటుందండి. సో కాకుండా డబ్బులు ఎక్కువ వచ్చేది, కొద్దిగా మంచి ఆర్గానిక్గా ఉండాలి, హెల్దీగా ఉండే ఫుడ్ కొద్దిగా డిఫరెంట్గా చేయాలని. సో మేము డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలుసుకుని దీన్ని ప్లాంటేషన్ చేయడం జరిగింది. సో మేము 2 ఎకర్స్ ప్లాంటేషన్ చేసామండి. మాకు పెట్టిన 6 to 8 months గ్రోత్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మేము పెట్టి 1 ఇయర్ అవుతుందండి. మాకు ఇప్పుడు ఈల్డింగ్ బాగుందండి. ఒక 2 to 3 టన్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ప్రజెంట్ మార్కెట్ వచ్చి మాకు ఫామ్ దగ్గర 1 కిలో 200కి తీసుకెళ్తున్నారండి. సో కిలోకి వచ్చేసి 3 to 4 ఫ్రూట్స్ అట్లా వస్తుంది. సో ప్రజెంట్ అయితే మాకు ఫార్మింగ్ చాలా బాగుందండి. సో జాబ్ కన్నా కూడా మాకు ఫార్మింగే ఎక్కువ లాభసాటిగా ఉంది, ప్రశాంతంగా ఉందని అనిపిస్తుంది. సో ఎవరైనా అప్కమింగ్ రైతులు కానీ, ఎవరైనా స్ట్రగ్లర్స్ ఉన్నా కూడా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మాది దంపేట గ్రామం అండి. ఎవరికైనా సజెషన్స్ కావాలన్నా, ఎట్లాంటి సపోర్ట్ కావాలన్నా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అంటే శివ గారు, కామన్గా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే ఒక రూమ్కే బందీ అయ్యంటాడు, ఏసీ గదిలో పని చేసుకుంటారు. మీరు పార్ట్ టైం తీసుకొని ఇంటి దగ్గర హోమ్ వర్క్ చేసుకుంటా, అలాగే మళ్ళీ వ్యవసాయం, ఇంత టైం ఎట్లా స్పెండ్ అవుతుంది మీకు అటు ఆజాబీటీ ఇటు 2 పనులు అంటే ఎట్లా కుదురుతుంది? అంటే డ్రాగన్ ఫ్రూట్కి మనం ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం లేదండి. దీనికి వాటర్ మేనేజ్మెంట్ కానీ మెయింటెనెన్స్ కూడా తక్కువ అండి, ఏమి ఉండదు. సో దీని ఈ క్రాప్ ఏంటంటే ఇది ఒక డెసర్ట్ క్రాప్. దీన్ని మనకి ఇనీషియల్గా పెట్టుబడి ఎక్కువ అవుతుంది. బాగా ఇనీషియల్గా వచ్చేసి ఒక 6 to 7 lakhs పర్ ఎకర్ అవుతుంది. సో అది మనం బేర్ చేసుకుని కొంచెం రిస్క్ తీసుకుని బేర్ చేస్తే కనుక మనకి రిటర్న్స్, ఒక 2-3 ఇయర్స్లో రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని జాబ్ ఇది మేనేజ్ చేయడం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. సో మనం సొంతంగా మనమే మన పని కూడా మనమే చేసుకునేలాగా ఉంటుంది ఇది. సో ఎవరైనా చేయాలనుకుంటే దీనిలో వేరే ఆలోచన కూడా అవసరం లేదండి. వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. దీన్ని మెయింటెనెన్స్ కూడా తక్కువే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే మాత్రం ట్రై చేయండి కంపల్సరీ. అంటే ఎక్కడ చదువుకున్నారు మీరు ఇద్దరు కూడా? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటున్నారు, ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడెక్కడ చదువుకున్న తర్వాత మీకు ఇక్కడికి వచ్చి మళ్ళీ సొంత ఊర్లో పని చేయాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది? ట్రై చేయటం విజయవాడ తర్వాత ఇంజనీరింగ్ అయితే కనుక కోయంబత్తూర్ చేసాం. తర్వాత జాబ్ వచ్చేసి పూణే చేసాం, బెంగళూరు చేసాం. ఇంకా లాస్ట్గా ఫైనల్గా ఇంట్లో సెటిల్ అయ్యాం. లాక్డౌన్ తర్వాత అయితే వచ్చాం మేము. ఇంటికి వచ్చిన తర్వాత నుంచి ఇక్కడే చేద్దామని కంటిన్యూ అయ్యాం. అయితే డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా బాగుంది వాస్తవానికి. ఇంకా దీనిలో అయితే మేము ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడిలో ఇయర్లీ కొంచెం వస్తుంది. సో మ్యాక్సిమం మేము ఒక 3 ఇయర్స్లో రిటర్న్స్ అయితే తెచ్చుకుంటామని ఖచ్చితంగా సక్సెస్ అవుతామని మాత్రం అనిపిస్తుంది. అంటే ఇన్స్పిరేషన్ ఎక్కడ ఫీల్ అయ్యారు? మీ తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు కదా, వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి ఎప్పటికైనా వ్యవసాయం చేయాలని ఆలోచన ఉండేదా ఫస్ట్ నుంచి? యాక్చువల్గా అయితే మా ఫ్యామిలీ వచ్చేసి వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ అండి. మేము పూణేలో ఉన్నప్పుడు అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలుసుకుని అక్కడ కొన్ని ఫార్మ్స్ ఉన్నాయి, అవి అయితే విజిట్ చేసాం. తర్వాత కొంచెం విజయవాడ అటు సైడ్ కూడా ఫార్మ్స్ ఉన్నాయి, ఇవన్నీ విజిట్ చేసాం. సో మేమేమనుకున్నామంటే మాకు ఎలాగో అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది కదా, మేము ఎందుకు ఇది కొత్త పంట వేయకూడదు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఫస్ట్లో ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, తర్వాత మనం మేనేజ్ చేయొచ్చు కదా అని చెప్పి ఆ ఉద్దేశంతో మేము మాకు ఎలాగో ఉంది కదా ఫామ్, మేము ఎందుకు వేయకూడదని మేము డ్రాగన్ ఫ్రూట్ అయితే స్టార్ట్ చేసాం.
స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఇప్పుడైతే బాగుంది, చాలామంది ఫ్రూట్స్ అవి కొంటున్నారు, సీడ్స్కి కూడా వస్తున్నారు. మేము ఫ్రూటింగ్ సీజన్లో సీడ్స్ అయితే ఇవ్వలేం, కానీ ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత సీడ్స్ సప్లై చేస్తాం. ఫస్ట్లో అయితే మీరు చాలా రిస్క్ చేసి వేసారు ఈ పంట అని అయితే అన్నారు, తర్వాత ఫ్రూటింగ్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళంతా కూడా బాగుంది అని కొంచెం సపోర్ట్ చేస్తారు. అంటే వాళ్ళు కూడా తీసుకువెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్కి చెప్పడం, ఇంకా చాలామందికి వాళ్ళు కొనుక్కెళ్ళడం వల్ల దగ్గర దగ్గర మాకు తెలిసిన మా ఫ్రెండ్సే ఒకసారి కొన్న వాళ్ళు రెండు మూడు సార్లు కొంటున్నారు. ఫస్ట్ 1 కేజీ తీసుకెళ్తే ఇప్పుడు 3-4 కేజీలు కూడా తీసుకెళ్ళి రిటర్న్స్ అయితే బాగుంది, అలా సపోర్టింగ్ కూడా బాగుంది యూత్ నుంచి అయితే. చాలా చిన్న చిన్న ఇష్యూస్ స్కూల్స్లో కాలేజీలో చిన్న చిన్న ఇష్యూస్ చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు, అలాగే జాబ్కి వెళ్ళి జాబ్ ప్రెస్తో కూడా చాలామంది సూసైడ్ చేస్తున్నారు. ఇట్లా అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వెళ్ళిన వాళ్ళే తట్టుకోలేక ఇప్పుడు ఉన్నటువంటి ఒత్తిళ్ళు తట్టుకోలేక చనిపోతున్నారు, వాళ్ళందరికీ ఏం చెప్తారు, ఇన్స్పిరేషన్గా ఏం మాట్లాడతారు? బేసిక్గా వచ్చేసి అగ్రికల్చర్ నుంచి వెళ్ళినప్పుడు రూట్స్ అనేవి మన అగ్రికల్చర్లో ఉంటాయి. సో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మన సక్సెస్ అవ్వకపోయినా రిటర్న్ వస్తే మనం అగ్రికల్చర్ చేసుకుని బతకొచ్చు అనే ఒక నాలెడ్జ్ అయితే ఉంచుకోవాలి. ఇప్పుడైనా సరే బయటకు వెళ్ళి మనం ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి ఏ ఉంటాయి, కానీ మనం రిటర్న్ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం మనకైతే అగ్రికల్చర్ అనే ఒక బ్యాక్బోన్, ఒక సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకే, సో దాన్ని బేస్ చేసుకుని మనం అది మాత్రం మైండ్లో ఉంచుకోవాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడున్న కాలంలో పెట్టుబడి పెట్టాలంటే యూరియా కొనాలన్నా వేరే ఎరువులు కొనాలన్నా కూడా పెట్టుబడి ఎక్కువ అవుతుంది, కూలీలు రేట్లు ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళకి వచ్చేటటువంటి రాబడి ఏది కూడా మిగలట్లేదు, గిట్టుబడి ధర కూడా సరిపోయినట్లేదు అని చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు. చాలామంది కూడా సూసైడ్ అటెంప్ట్ చేస్తుంటారు రైతులు. వీళ్ళకి మీరు ఏం అబ్జర్వేషన్ చేస్తారు, రైతు ఎక్కడ తప్పు చేస్తుండో ఎక్కడ దొరుకుతుంది ఇబ్బంది? చాలామంది ఏంటంటే ఇప్పుడు కొత్తగా వెళ్ళకూడదు, రిస్క్ తీసుకోకూడదు, సేమ్ వేయాలి, సస్టైన్ అవ్వాలి, ఒకే దారిలో వెళ్ళిపోవాలి, సేఫ్ ఆడాలని అందరూ అదే ఐడియాలో ఉన్నారు ఫార్మర్స్ అందరూ, కానీ అది కాదండి. కొద్దిగా ఫార్మర్స్ కూడా మారుతున్న ఎన్విరాన్మెంట్ని బట్టి, డిమాండ్ బట్టి, మార్కెట్ డిమాండ్ని బట్టి క్రాప్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు మేము వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ పెట్టామండి, మాకు ఇనిషియల్గా 6 లాక్స్ అయింది పర్ ఏకర్. మాకు దీనిలో మెయింటెనెన్స్ ఉన్నదండి, ఇప్పుడు కలుపు మాకు మ్యాట్ వేసుకున్నాం దీనికి, ఫ్రూటింగ్ వచ్చినప్పుడు కటింగ్స్, సీజన్ అయ్యాక కటింగ్స్ ఉంటాయండి ఎక్స్ట్రా. సో దీనికి వాటర్ మేనేజ్మెంట్ కూడా తక్కువ, దీనికి ఫెర్టిలైజర్ కూడా మనం ఇచ్చేది ఏం లేదు, ఓన్లీ ఎరువు, పశువుల ఎరువు ఆర్గానిక్గా ఇచ్చుకుంటాం తప్ప దీనికి మనం వాటర్ ఇవ్వాల్సిన పని లేదు ఎక్కువ, దీనికి ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సిన పని లేదు. కూలీలతో కూడా ఎప్పుడైనా కలుపు వస్తే అది తీయించుకోవడానికి ఉంటుంది కాబట్టి. సో అట్లా ఇలాంటి క్రాప్స్ వినూత్నంగా ఉండే ఇప్పుడు చాలా వచ్చినాయండి. ఇప్పుడు అంజీర్ ఉంది, సీతాఫలం ఉంది, గ్రీన్ యాపిల్ ఉంది, ఇట్లా కొన్ని మల్బెరీ ఫ్రూట్స్ ఉన్నాయి, ఇట్లా ఇలాంటి కొత్తగా ఆరెంజ్ ఉన్నాయి, ఇట్లాంటి కొత్తగా డిఫరెంట్గా ఉండే ఫ్రూట్స్ ఏమన్నా ఫార్మింగ్ చేసుకుని మల్టీలేయర్ ఫార్మింగ్ అని వస్తుంది ఇప్పుడు కొత్తగా, హైడ్రోపోనిక్స్ ఇట్లా చాలా వస్తున్నాయండి, ఇట్లా మష్రూమ్ ఫార్మింగ్ ఉంది, ఇట్లా కొత్త ఇలాంటి ఏమన్నా చూస్ చేసుకోగలిగితే లోకల్గా ఉన్న డిమాండ్ని బట్టి. సో మన దగ్గర ఉన్న సిటీస్లో సప్లై చేసుకోగలిగితే కనుక మనకి దీనికన్నా బెస్ట్ ఆపర్చునిటీ అయితే వేరే లేదంటే. ఒక ఎకరం డ్రాగన్ ఫ్రూట్ వేయటం వల్ల ఎంత లాభం వస్తుంది, మీకు ఎంత పెట్టుబడి అయింది? నూతనంగా ఎవరన్నా వ్యవసాయం చేయాలని ఆలోచన ఉన్న యువకులకు ఏం చెప్తారు? మాకైతే ఇనిషియల్గా ఎకరానికి వచ్చేసి 6 లక్షల నుంచి 7 లక్షల దాకా పెట్టుబడి అయిందండి. ఫస్ట్ అయితే 5 లాక్స్ అయింది, మెల్లమెల్లగా అలాగే ఇంకో 1-2 లక్షల పెట్టుబడి అయితే అయింది. ఎకరానికి అయితే 6 నుంచి 7 లక్షలు అవుతుంది. మేము ఇప్పుడు వచ్చేసి మాది 2nd ఇయర్లో ఉందండి క్రాప్. ఇప్పటికే మేము 1st ఇయర్లో అయితే ఒక 2 క్వింటాల్ వచ్చింది, ఇప్పుడైతే ఇంకా సీజన్ కాబట్టి రన్ అవుతుంది. ప్రస్తుతం అయితే 200 చెప్పిన బాగానే రన్ అవుతుంది. ఇంకొక 1 ఇయర్లో అయితే మా రిటర్న్స్ అనేవి కంప్లీట్గా వస్తాయని మేము అయితే ఆలోచిస్తాం. చివరిగా ఏం చెప్తారు, మీ విజయం ఎలా ఉంది, మీకు ఎటువంటి లాభాలు వస్తున్నాయి, మీ పేరెంట్స్, మీ కుటుంబ నేపథ్యం కావచ్చు, కానీ ఎంతమంది చెప్తున్నారు మీ గురించి బయట కూడా, పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏంటి వ్యవసాయం చేయడం ఏంటి అని చాలా చర్చ కూడా నడుస్తున్నారు కదా, మేము తీసుకున్నాం. అందరూ ఏమంటుంటారంటే ఇప్పుడు చదువుకున్నాం కాబట్టి జాబే చేయాలి, దానిలోనే సెటిల్ అవ్వాలి, లేకపోతే పెళ్ళి అవ్వదు, లేకపోతే మనకి రెస్పెక్ట్ ఉండదు అని దీనికే ట్యూన్ అయ్యి మొత్తం దీని చుట్టూ ఈ సర్కిల్లోనే ఇట్లనే తిరుగుతున్నారు అందరూ. సో ఇది కాదండి, కొద్దిగా ఏమైనా బ్రేక్ చేయగలిగితే కనుక మనకి యాక్చువల్గా ఫార్మింగ్లో కూడా లైఫ్ బాగుంటుందండి, పల్లెటూరులో కూడా. సో ఎవరైనా యూత్ స్ట్రెస్కి గురైనా వాళ్ళకి వ్యవసాయం ఊర్లో ఉండి వ్యవసాయం చేసుకోగలిగే ఛాన్స్ ఉంటే, సో ఎలా డిఫరెంట్గా చేయాలి, కొద్దిగా సస్టైన్ అవ్వాలి, మనం మంచి క్రాప్ వేసుకోవాలి, హై ఈల్డింగ్స్ తీసుకోవాలి, అట్లా డిఫరెంట్గా ఇప్పుడు చాలా క్రాప్స్ ఉన్నాయి ఇందాక నేను మెన్షన్ చేసినట్టుగా, అట్లాంటి ఏమన్నా ఐడియాస్ ఉన్నా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంప్లిమెంట్ చేసుకోండి, మీకు కంపల్సరీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. సో మనకి ఫ్యూచర్ బాగుంటుంది. సిటీలో గురించి మనకు చాలా కన్సిడరేషన్స్ ఉంటాయి, చాలా కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. సో పల్లెటూరులో ఉంటే మనం ఇక్కడ లోకల్ ఉండి మనం ఏదైనా క్రియేట్ చేసుకోగలం, మనకి పేరు వస్తుంది, డబ్బు వస్తుంది, అన్నీ వస్తాయి. ఇప్పుడు ఇట్లాగే ఇప్పుడు మీ ఛానల్ మా దగ్గరికి ఎట్లా వచ్చారు అలానే చాలామంది వచ్చారు. సో ఇట్లా మనం లోకల్గా రికగ్నైజేషన్ వస్తే కనుక మనకి అందరి దగ్గర నుంచి గుర్తింపు ఉంటుంది, సపోర్ట్ అనేది ఉంటుంది. మీరు చెప్పండి, అంటే
మిమ్మల్ని పెళ్లి కుదిరినప్పటి నుంచి కూడా మీ ఫ్యామిలీస్ వాళ్ళు సిటీలో ఉంటాడని ఆశించి చేసుకున్నారు కదా, వాళ్ళని తీసుకొచ్చి మీరు పల్లెటూరులో ఉంచి ఒక పల్లెటూరు వాతావరణం ఉండటం వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్గా ఏంటంటే నా పెళ్ళి ఫిక్స్ అయినప్పుడే మా డాడీ మా పెద్దన్న వాళ్ళు అయితే మా అబ్బాయి ఇక్కడే ఉంటాడమ్మా, వ్యవసాయమే చేసుకుంటాడు, నీకు ఇష్టమా అంటే మా వైఫ్ అయితే ఒప్పుకుంది, నాకు ఇష్టమే అని చెప్పి ఫీల్ చేసుకుంది. అలా అందరూ అర్థం చేసుకోగలిగితే కనుక బాగానే ఉంటుంది. సో మేమైతే వాళ్ళు కూడా సాఫ్ట్వేర్, తను కూడా సాఫ్ట్వేర్ అండి ఫస్ట్ అయితే, ఇప్పుడు వచ్చి చేయట్లేదు కానీ ఫస్ట్ అయితే సాఫ్ట్వేర్ అయిపోయింది. ఇక్కడ మీ ప్రాపర్ ఎక్కడ, మీ నాన్నగారి పేరు ఏంది, అసలు మీ కుటుంబం నేపథ్యం? మాది ఫస్ట్ అయితే మాది భీమవరం ఉండి అండి, తర్వాత మేము ఇప్పుడు 35 ఇయర్స్ కింద ఇక్కడికి వచ్చేసాం. మా నాన్నగారి పేరు వచ్చేసి ఏలూరు సత్యగోగారండి, ఆయన ఫస్ట్ నుంచి వ్యవసాయమే, తర్వాత బియ్యం వ్యాపారం చేస్తారు, బియ్యం కొట్టుంది మాకు. మా అమ్మగారు వచ్చేసి ఇంటి దగ్గర ఉంటారు, ఏలూరు వైజయంత్. సో నాతో పాటు ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ చేస్తున్న రైతులు ఆల్రెడీ ఉన్నారండి, సుధీర్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన నాతో పాటే నాతో ఈక్వల్గా ఆయన ప్లాంటేషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆయన నేను కలిసి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ని మార్కెట్లోకి తీసుకెళ్ళాం. సో ఫ్రూట్ మేము కలిసి సేల్ చేయడం జరుగుతుంది. సో ఆయన ఎప్పుడైనా ఉన్నా నా దగ్గర ఉన్నా ఆయనకున్న ఇద్దరు షేర్ చేసుకుని ఫ్రూట్ ఇప్పుడు బయటికి తీసుకెళ్ళడం జరిగింది. సో ఇట్లా ఇంకా రైతులు రావాలి, కొంతమంది ఎవరైనా ఉన్నా కూడా ఒక మనం ఒక బ్యాచ్ లాగా ఫామ్ అయ్యి దీన్ని డ్రాగన్ ఫ్రూట్ని మార్కెట్లోకి తీసుకెళ్ళాలి, అందరికీ దీన్ని అవైలబుల్గా చేయాలి. మనం కొత్తగా ఈ కొత్తగా వచ్చిన ఫ్రూట్ చాలామందికి ఇంకా దీని గురించి అవగాహన లేదు. సో దీని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ చేసి దీని బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, యాక్చువల్ మన యాపిల్స్ పొంగనండి తీసుకున్నాం. సో దానికన్నా కూడా ఇది మంచి ఫ్రూట్, దీంట్లో బెనిఫిట్స్ ఉన్నాయి. సో దీన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళాలని అందరికీ స్ప్రెడ్ చేయాలని. సో మేమిద్దరం అయితే ఫామ్ అయ్యి దీన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇంకా ఫ్యూచర్లో ఎవరైనా రైతులు ఉంటే మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఇంట్రెస్టింగ్ ఉన్నారు, వాళ్ళు నెక్స్ట్ 2-3 ఇయర్స్లో వాళ్ళు ప్లాంటేషన్ చేస్తారు. కంపల్సరీ మేమందరం కలిసి దీన్ని ఒక పెద్ద స్కేల్లో బయటకు తీసుకెళ్లాలనే ప్లానింగ్లోనే ఉన్నాం, ఖచ్చితంగా ఇది చేస్తామని కూడా మేము ఆశిస్తుంది. రైట్, మనం చూసాం కదా సూర్య శివ ఇద్దరు కూడా ఇదే ఫార్మింగ్లో దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ ఫ్యామిలీలతో కూడా ఇదే ఊర్లో ఉంటున్నారు. మనం చూడొచ్చు మనం అగ్రికల్చర్ ల్యాండ్లోనే డ్రాగన్ ఫ్రూట్లో సంబంధించి 2 రకాల పంటలు అయితే పండిస్తున్నారు, అలాగే పామ్ ఆయిల్ కూడా పండిస్తున్నారు. అమెరికన్కి సంబంధించిన ఒక సీడు, అలాగే తైవాన్కి సంబంధించిన మరో సీడు, 2 సీడ్లు కూడా వాళ్ళు ఇదే ప్లేస్లో వాళ్ళు పండిస్తున్న పరిస్థితి. దాదాపు 6 నుంచి 7 లక్షలు యాన్యువల్గా వాళ్ళకి ఇన్కమ్ వస్తుందని చెప్తున్నారు, పెట్టుబడి కూడా తక్కువే అవుతుంది. కేవలం మన గ్రామీణ ప్రాంతాల్లో దొరికేటటువంటి ఎరువులను ఉపయోగించే వాళ్ళు పంటలు పండిస్తున్నారు, చాలా లాభాలు గడిస్తున్నారు. లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా వీళ్ళు ఇక్కడ నుంచి సీడ్ సప్లై కూడా చేస్తున్నారు. వీళ్ళని కాంటాక్ట్ చేసిన ప్రతి రైతుకు కూడా అద్భుతాలు ఫలితాలు వచ్చే విధంగా, లాభాలు వచ్చే విధంగా వాళ్ళే సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు. వీళ్ళిద్దరు చేస్తున్న వ్యవసాయం అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి గ్రామస్తులు కూడా ఎంతో అభినందనలు తెలుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేటటువంటి రైతులు వీళ్ళ దగ్గర అవగాహన కూడా తెచ్చుకుంటున్నారు. అలాగే వీళ్ళకి సంబంధించిన ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు కూడా వీళ్ళని ఎక్కడైతే వేరే బెంగళూరు కావచ్చు ఇతర ప్రాంతాల్లో వీళ్ళు ఫార్మింగ్ చూసి వచ్చినటువంటి ప్రాంతాల్లో తెలుసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ అంతా కూడా ఇక్కడ వీళ్ళు అవగాహన కల్పించాలని చెప్తున్నారు. ప్రస్తుతమైతే వాళ్ళు ఉదయం సాయంత్రం 2 పూట్లా కూడా ఇక్కడికి వచ్చి వరి పొలంలో పనిచేస్తారు. ఈ డ్రాగన్ ఫ్రూట్లో కావచ్చు, అటు పామాయిల్లో కావచ్చు పనిచేసిన తదుపరి రాత్రి వేళల్లో పార్ట్ టైంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటారు. ఒకవైపు అది, మరోవైపు ఇది, రెండు వైపులా కూడా వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ములు ఒకే మాట ఒకే బాట అన్నట్టుగా ఇద్దరు కూడా వ్యవసాయంలో చాలా అద్భుతాలు సృష్టించడం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశంసలు అందుతున్నాయి. రాబోవు తరానికి ఇంజనీర్లు అంటే కేవలం ఏసీ గదుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లేగా కాదు, వ్యవసాయంలో కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి, వ్యవసాయ రంగాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దొచ్చు అని వీళ్ళిద్దరైతే నిరూపిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి కేవలం పాశ్చాత్య కిరణ్ సత్యపాలం.